హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా కిచెన్. ఈరోజు వీడియోలో నేను రెసిపీ కాకుండా ఒక చిన్న డెకరేషన్ ఐడియాని షేర్ చేసుకోబోతున్నానండి. నెక్స్ట్ వచ్చే వినాయక చవితి కోసం ఈ విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డెకరేట్ చేసుకోవడానికి మనకి చాలా తక్కువ మెటీరియల్ పడుతుందండి. అంటే జస్ట్ ఒక కలర్ పేపర్స్, ఫెవిస్టిక్, అలాగే 2 సెట్ ప్లాస్టర్, సీజర్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇందులో మనకి కావాల్సినవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాం. ముందు మనకి ఈ కొంచెం పెద్ద సైజులో ఉండే రెడ్ ఫ్లవర్స్ ఒక 8 కావాలండి. అలాగే దాని మీద ఉన్న చిన్న ఫ్లవర్స్ కూడా 2 పెటల్స్ మోడల్ అన్నమాట. సో స్టెప్ 1లో అయితే మనం వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆ తర్వాత స్టెప్ 2లో మనకి లీవ్స్ కావాలండి. ఈ లీవ్స్ ఒక 5 వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 3లో మనకి ఇలా హ్యాంగింగ్ ఫ్లవర్స్ మోడల్లో ఒక 5 లైన్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. అందులోనూ ఒక 2 లైన్స్కి 2 ఫ్లవర్స్, అలాగే 3 లైన్స్కి 3 ఫ్లవర్స్ ఉండాలి. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా మనం స్టెప్ 1లో ప్రిపేర్ చేసుకున్న 2 పెటల్ ఫ్లవర్ కంటే కొంచెం డిఫరెంట్గా సింగిల్ పెటల్ ఫ్లవర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పిన దానికంటే మీరు చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుందండి. సో ఆలస్యం చేయకుండా వీడియోని చూసేయండి.